చిన్నశంకరంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంపై టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద డ్రామా చేయడం జరిగిందని, దీనిని వ్యతిరేకిస్తూ చిన్నశంకరంపేట బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, దశరథ్, బీజేపీ సీనియర్ నాయకులు వనం నరసింహులు, అశోక్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి స్వామి, బీజేవైఎం ఉపాధ్యక్షులు మహేష్, సూరారం బూత్ అధ్యక్షులు నాగరాజు, మండల నాయకులు ప్రవీణ్ కుమార్, మైపాల్, నరేష్ యాదవ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ నాయకులు అనుకుంటే, కార్యకర్తలు అనుకుంటే నిత్యం ప్రజల్లో తిరుగుతారు. ప్రజా సమస్యలపైన మరి పోరాడేటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు రైతు బంధు రుణమాఫీ చేయలేవు, రైతు బంధు ఇస్తాని ఇయ్యకుండా చనిపోయినటువంటి రైతులకు సతాయిస్తున్నావు, ఫసల్ బీమా అమలు చేస్తలేవు, నీ యొక్క నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇయ్యలేవు. ఇటువంటి అన్ని ఆ యొక్క మునుగోడు ఎలక్షన్లో నాకు మరి నా యొక్క వ్యవస్థకు నా యొక్క రాజకీయ పార్టీకి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో ఒక కొత్త నాటకాన్ని ఈరోజు నిన్న రాత్రి నుంచి ఒక తెరలేపినటువంటి ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖబర్దార్.